సాంప్రదాయబద్ధంగా చేసే రథసప్తమి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి ముందు రథం వేసుకోవాలి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య భగవానుడు దక్షిణ వైపు నుంచి ఆయన రథం ఉత్తరం వైపుకి పయనిస్తుంది. అందుకని ఆయన్ని మనం ఆహ్వానించడం కోసం మనం గుమ్మం ముందు రథాన్ని వేసుకోవాలి. శూన్యానుమూర్తికి ఆవుపాలతో చేసిన పాయసం అంటే చాలా ఇష్టం. అందుకనే మనం తులసి మొక్క దగ్గర ఆరుబయట అంటే శూన్యానుమూర్తికి తూర్పు వైపు ఎదురుకుండా ఈ పాయసాన్ని చేయాలి. పాయసాన్ని చేయడానికి మనం ఉపయోగించే బియ్యాన్ని కడగకూడదు. ఆ బియ్యానికి ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆవు పిడకల మీద చేసిన పాయసం అంటే శూన్యానుమూర్తికి బాగా ఇష్టం. ఆవు పిడకల్ని కింద పెట్టి మనం పాయసం చేయలేం కాబట్టి కుంపటి పెట్టుకుని దాని మీద ఆవు పిడకలు పెట్టుకుని తులసి కోట ముందు ఆ పాయసాన్ని వండుకోవాలి. ఆవు పాలని ఇత్తడి గిన్నెలో వండుకునితే చాలా బాగా వస్తుంది పాయసం. పాలు పొంగు వచ్చే వరకు ఉంచుకుని పొంగు వచ్చిన తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి. పాయసం బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి. పాయసం బాగా ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. పాయసాన్ని దింపే ముందు కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. పాయసం రెడీ అయిపోయింది. దీన్ని తులసి మొక్క దగ్గరను శూన్యానుమూర్తికి ఎదురుకుండాను చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాలి. ఈ చిక్కుడాకుల్లోని ఎందుకు నైవేద్యం పెట్టాలంటే ఈ రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో రథాలు చేసి ఆ రథాల మీద చిక్కుడు ఆకులను పెట్టి ఈ పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఈరోజు ఈ రథసప్తమి రోజు శూన్యానుమూర్తికి ఎర్రని పూలతో పూజ చేస్తే ఆయనకి చాలా ఇష్టం. ఎరుపు రంగు అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని మనం ఈరోజు ఎర్రని పూలతోనే పూజ చేయాలి. ఈ వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.